ఓం నమో నారాయణాయ ఈరోజు శనివారము ద్వాదశ రాసుల ఫలితాలు పన్నెండు రాసుల వారికి ఈరోజు ఎటువంటి ఫలితాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మేష రాశి వారి విషయం తీసుకున్నట్లయితే కనుక ఈరోజు ముఖ్యమైన పనుల్లో జాప్యం అనేది కలుగుతుంది దూర ప్రయాణాలని వీలైనంత వరకు వాయిదా వేసేయండి మీ ఆలోచనలైతే మీ కుటుంబ సభ్యులకు నచ్చే విధంగా ఉండవు ఇక ఉద్యోగస్తులకు తీసుకున్నట్లయితే అదనపు బాధ్యతలు పెరుగుతాయి ముఖ్యంగా మీకు చెప్పే సలహా ఏంటంటే ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించండి అని వ్యాపారస్తులకైతే స్వల్పంగా లాభాలు అందుతాయి ఇక ఆర్థిక విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది మొత్తం మీద పరిశీలించి చూసుకుంటే రాశి వారికి ఈరోజంతటా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలైతే నత్తనడకనే సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు అనేవి కనిపిస్తున్నాయి నూతన రుణ ప్రయత్నాలు కూడా చేయవలసి వస్తుంది ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలగచ్చు సంతాన ఉద్యోగ ప్రయత్నాలు వంటివి నిరుత్సాహపరుస్తాయి ఇక వ్యాపార ఉద్యోగ రంగాలైతే అంతంత మాత్రంగా ఉందని చెప్పచ్చు మొత్తం మీద చూసుకుంటే రాశి వారికి ఈరోజు చాలా వరకు కూడా వ్యతిరేక ఫలితాలనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టదేవం యొక్క ఆరాధన చేసుకోండి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సారించండి తదుపరి మిథున రాశి మిథున రాశి వారు జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరిస్తారు సమాజంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ పొందుతారు ఆకస్మిక ధన లాభ ఉన్నాయి ఆర్థికంగా కూడా బాగుంది నిరుద్యోగ యత్నాలు సానుకూలమవుతాయి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలను అందుకుంటారు వ్యాపార ఉద్యోగ రంగాలే తీసుకుంటే అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలించి చూస్తే మిథున రాశి వారికి ఈరోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి కర్కాటక రాశి ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపిస్తోంది చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు కుటుంబ సౌఖ్యం బాగుంది అలాగే ఆర్థికంగా కూడా బాగుంది ధన వ్యవహారాల్లో అయితే కీలక అమలు అమలుపరుస్తారు స్నేహితులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వ్యాపార ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే ఆశించిన పురోగతి కనిపిస్తోంది స్థిరాస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి మొత్తం మీద కర్కాటక రాశి వారికి రోజు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వారికి చేపట్టిన పనులైతే మందకుడిగా సాగుతాయి దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది ఇక వ్యాపారస్తులకైతే సొంత నిర్ణయాలు వంటివి కలిసి రావు కుటుంబ సభ్యుల నుంచి ఊహించని మాటలు కూడా వినవలసి వస్తుంది ఉద్యోగస్తులైతే అధికారులతోటి వివాదాలకు దూరంగా ఉండడమే మంచిది ఆధ్యాత్మిక విషయాలపై దృష్టిని సారిస్తారు మొత్తం మీద పరిశీలించి చూస్తే సింహరాశి వారికి ఈరోజు కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలనేవే కనిపిస్తున్నాయి కాబట్టి ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండండి అనవసరపు విషయాల్లో తల దోర్చకుండా ఉంటే ఎంతైనా మీకు మంచిదని చెప్పచ్చు తదుపరి కన్యారాశి రాశి రాశి వారికి ముందుగా ఆర్థికం చూస్తే మిశ్రమంగా ఉంది ఇక కుటుంబ సౌఖ్య విషయం కూడా మిశ్రమంగానే ఉంది ఉద్యోగస్తులకైతే పై అధికారులుండే సమస్యలు వంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి కార్యాలయంలో ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడమే మంచిది ఇక వ్యాపారస్తులకైతే ఈరోజు సామాన్య ఫలితాలు మొత్తం మీద చూసుకుంటే కన్యా రాశి వారికి ఈరోజు అంతటా కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి సమాజంలో ప్రముఖులతోటి పరిచయాలు విస్తృతమవుతాయి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు చేపట్టిన పనుల్లో విజయాన్ని సాధిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉంది వ్యాపారస్తులకైతే వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు అధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి మొత్తం మీద చూసుకుంటే తులారాశి వారికి అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పైగా ఆర్థికంగా కూడా మీకు అనుకూలమైన స్థితి గోచరిస్తోంది తదుపరి వృత్తిక రాశి వీరికి ఈరోజు కుటుంబ వ్యవహారాల విషయం తీసుకుంటే మిశ్రమంగా ఉంది కొన్ని విషయాలలో మీరు అప్రమత్తంగా కూడా వ్యవహరించాలి అయితే ఆర్థికంగా బాగుంది దైవ సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు మీ ఇంటిలో జరిగే కొన్ని సంఘటనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి చిన్ననాటి మిత్రులతోటి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మరీ మాట్లాడండి జాగ్రత్త ఇక ఉద్యోగ వ్యాపార రంగాలైతే ఈరోజు నత్తనడకనే సాగుతాయి మొత్తం మీద పరిశీలించి చూస్తే ఈ రాశి వారు అంతటా కూడా మిశ్రమ ఫలితాలను ఎక్కువగా పొందుతారు తదుపరి ధనస్సు రాశి చాలా కాలంగా పూర్తికాని పనులన్నీ కూడా మొత్తానికి పూర్తవుతాయి నిరుద్యోగులకైతే నూతన ఉద్యోగ అవకాశాలు తలుపు తడతాయి కుటుంబ సౌఖ్యము ఆర్థికంగా కూడా బాగుంది కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు ఆర్థికంగా బాగుంది పైగా రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది ఇక వ్యాపార ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే వారి అంచనాలు నిజమవుతాయి విలువైన గృహోపకరణాలు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది మొత్తం మీద ధనస్సు రాశి వారు ఈరోజంతటా కూడా అనుకూలమైన ఫలితాలని పొందుతారు తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ఆరోగ్య విషయం ముందుగా చూసుకుంటే నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు కొంతవరకు బాధిస్తాయి కుటుంబ సభ్యులతోటి మాట వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ మాట తీరును అదుపులో ఉంచుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి ఇక సంతాన విద్యా విషయాలైతే నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు కొన్ని ఊహించని మార్పులు అనేవి కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి మొత్తం మీద చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు అంతటా కూడా చాలా వరకు వ్యతిరేక ఫలితాలనేవి ఉన్నాయి కాబట్టి మీరు ఇష్టదైవం యొక్క ఆరాధన చేసుకోండి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో కలిసి విందు వినోదాలు వంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు సంతాన వివాహ విషయమై మీ గృహంలో ప్రస్తావన వస్తుంది ఆర్థికంగా బాగుంది కుటుంబ సౌఖ్యపరంగా కూడా బాగుంది ఆర్థిక పురోగతి కలుగుతుంది ఇక వ్యాపారస్తులకైతే వ్యాపార విస్తరణకు ప్రయత్నాలను వేగవంతం చేస్తారు ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి మొత్తం మీద చూసుకుంటే కుంభరాశి వారు అంతటా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి తదుపరి మీనరాశి రాసులన్నింటిలోకి చివరి రాశి మీన రాశి మీనులకి ఎలా ఉంటుందనేది తెలుసుకుందాం తెలుసుకుందాం రాశిలో ఉన్న నిరుద్యోగులకైతే నూతన అవకాశాలు లభిస్తాయి ఆర్థిక పరిస్థితి గతం కంటే కూడా మెరుగ్గా ఉంది స్నేహితులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి చేపట్టిన పనుల్లో యత్న కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారస్తులకైతే వ్యాపారంలో భాగస్తుల నుండి ఆశించిన సహాయం కూడా అందుతుంది ఉద్యోగస్తుల విషయం తీసుకుంటే కార్యాలయంలో అంతటా కూడా అనుకూలమైన స్థితి గోచరిస్తోంది ఒక్క మాటలు చెప్పాలంటే మీదే పై చేయిగా నడుస్తుంది మొత్తం మీద మీన రాశివారు కూడా ఈరోజు అంతటా అనుకూలమైన ఫలితాలని పొందుతారు సర్వే జనా సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సీ కూడా క్లిక్ చేస్తే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే డైలీ రాసి ఫలితాల వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు